हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू मई चैनल मैं पालकूर टमाटा चयबना पालकूर टमाटा तिंते किडनी रास्ता चाल मंदिर अंतर सो अंकनी दयचे इष्ट लेकिन ट्रई चयी मेमुड तिंता अटा सो मेकने विधान चूप्चना अपड़पू मैं तिंता अब चुनाव तिंटे ना फेवरेट कर्री अदन सो दयचे ट्रई चयी ओके जस्ट नीचे वंटक चूपन अंत सो मेर पालकूर टमाटा एवरना ते वाले कामेंट्स इंका तीन अंटर चाल मंदिर चंदगार वूंटर नाकस सो डेफिट नीन माने ट्रई चुनाव अलवाटना प्राण कदा तेवनी तिटा नीन सुंदर तिटा पिल की बैठा अभी ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటాను మా వదిన మా అక్క సూపర్గా చేస్తారు ఇది మా వదిన వంటలు భలే చేస్తారండి బాబు చాలా చాలా బాగా చేస్తారు మా అక్క కూడా అటు పక్క కాకరకాయ ఫ్రై सो चाल सिंपल मैं इंटर रेग्युर्सको स्टाइल मुझे आई वेन तरह उगड़ पड़ा निजा एवरेवर तिटारो कामें बाक्सा मैं तीन अभी इला इलाकड़ा एवर तिटारो तीन वालों तीन सर अच्छी चालू प्लीज बैक कामेंट पेटी अबद्ध आड़क उन्नक चुनाव तीन चाल डेजर चाल मूटा बट का अलवाटी क మరి అందరికి ఆ ప్రాబ్లం ఉంటదో లేదో కిడ్నీలో రాళ్ళు పడే ప్రాబ్లం అందరికి ఉంటుందో లేదో తెలియదు ఒక్కవేళ డాక్టర్స్ ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే డాక్టర్స్ ఒక్కసారి నా చిన్న సలహా కామెంట్స్లో వీలు ఉంటే మీ టైం ఉంటే కామెంట్ చేయండి నేను చూస్తాను సో వీడియోని మార్చుతున్నాయి ఇప్పుడు మనం దీంట్లో పసుపు యాడ్ చేసుకుందాం सिंपल रेगुलर स्टाइल लागे अंडी पोप गिंजल अवी वे सो मन इप्पुडु मनं पालकूरनि याड चेसुकोवाली पालकूर शुभ्रंगा कडिगि कल इन मूत पे चक्कर आकनी नून मग्गे ओके गैस शुभ्रो कड़े दीता है मूद मग्गिदा चुदा सो मन की पालकूर मैं
ఉడుకుతుంది. సో ఇప్పుడు మన దీంట్లో టమాటోస్ యాడ్ చేస్తాం. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ మంది ఉడకనివ్వాలి. ఒకసారి కలుపుకుందాం. స్టవ్ తగ్గించి పెట్టుకోండి. మనం తినేటప్పుడు ఈ పొట్టు ఉంటుందండి, ఈ టమాటో పొట్టు వస్తుంది, అది మీరు వేరి పక్కన పెట్టుకుంటే ఏమీ కాదని నాకు తెలియదు, ఏమీ కాదని చెప్పారు నాకు చిన్నప్పుడు నుంచి అలవాటు. ఇవి ఉంటాయి ఇలా పొట్టు వస్తుంది, ఆ పొట్టు తీసి పక్కన పెట్టేసి తింటాం మేము. పొట్టుతో అయితే నేను తిన్నాం. సో ఇప్పుడు మనం ఉప్పు కారాన్ని యాడ్ చేస్తాం. సాల్ట్, ఆల్రెడీ పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుందండి, సో అందులో కొంచెం తక్కువ వేసుకోవాలి. కారం, చిన్న 2 టీ స్పూన్స్తో 2 వేసాను. ఓకే, ఒకసారి కలుపుకుందాం. ఒక్క నిమిషం మా ఒక్క నిమిషం ఇంత కలుపు నిమిషం. చూసారు కదా, ఇప్పుడు మనం దీంట్లో వెల్లుల్లిపాయలు ఒక 4-5 దంచి వేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఓన్లీ, అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. ఏమి వెల్లిపాయలు ఒకటి దంచి చేసుకున్నాను. వెల్లిపాయలు ఒకటి మూడు యాడ్ చేసుకుంటున్నాను. అండ్ లాస్ట్ కొంచెం ఫైనల్గా మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. మా దగ్గర ఉండాలి, అయిపోయిందో ఉంది కదా. జీలకర్ర పొడి అయిపోయింది మా దగ్గర, మీ దగ్గర జీలకర్ర పొడి ఉంటే డెఫినెట్గా యాడ్ చేసుకోండి. టమాటాలు వేసినప్పుడు జీలకర్ర పొడి వేస్తే బాగుంటుంది, బట్ నా దగ్గర అయిపోయింది. మీ దగ్గర ఉంటే డెఫినెట్గా కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ సన్నటి మంట మీద మక్కనివ్వండి. సన్నటి మంట మీద ఉప్పు వేసాం, దాంట్లో వాటర్ వస్తుంది, అండ్ ఇదంతా పులుసుంటే చక్కగా మగ్గుతుంది అన్నమాట. ఓకే, ఒక 5 మినిట్స్ సన్నటి మంట మీద మక్కనివ్వండి. సో సన్నటి మంట అంటే ఇది ఇటువైపు షిఫ్ట్ చేస్తాను, ఇది ఇటువైపు షిఫ్ట్ చేస్తాను. ఈ కూర చూసారా, సన్నటి మంటను చక్కగా ఉడికించుకున్నాను. అంతే, ఇంకా ఆపేసుకుంటే సరిపోద్ది. ఇష్టం టమాటో పాలకూర రెడీ. డేంజరస్ కర్రీ, వెజ్లో డేంజరస్ కర్రీ అంటారు దీన్ని కదండి. ఏం చేద్దాం, నా ఫేవరెట్ కూడా. స్టవ్ ఆఫ్ చేసుకుంటాను. ప్లీజ్ డోంట్ ట్రై దిస్, ఓకే? థ్యాంక్ యూ. మరి ఎందుకు చూపిస్తున్నారు అంటే జస్ట్ నేను చేసుకుని చూపిస్తున్నాను అంతే. నేనైతే హెల్తీగా ఉన్నాము, ఎప్పుడు మాకు ఆ ప్రాబ్లం రాలేదండి, చిన్నప్పటి నుంచి నాకు అలవాటు.
అబ్బా చేయగలిగింది. కొన్ని కొన్ని తింటే కొన్ని కొన్ని కొందరికి పడదు, కొందరికి ఫిష్ పడదు, కొందరికి గోంగూర పడదు, వంకాయ పడదు. సో లైక్ కొంతమందికి కొన్ని అలా ఉంటాయి. థ్యాంక్ యూ అండి.